సామ్రాజ్యాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన గడ్డ ఈ చంద్రగిరి గడ్డ విజయనగరం సామ్రాజ్యానికి రాజధానిగా ఉన్న గడ్డ ఈ చంద్రగిరి గడ్డ అంతే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి 9 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా నవ్య ఆంధ్రప్రదేశ్ కి 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చిన గడ్డ ఈ చంద్రగిరి గడ్డ ఈ పవిత్రమైన గడ్డపై నుంచి మాట్లాడటం నా అదృష్టంగా భావిస్తున్నా కానీ నేను ఈ పాదయాత్రలో ప్రజల్ని కలిస్తే వాళ్ళ బాధలు చెప్తున్నారు అయ్యా ఈ పవిత్రమైన గడ్డపై నుంచి ల్యాండ్ సాండ్ వైన్ ఎర్ర చందనం మాఫియా విపరీతంగా జరుగుతాం చాలా చాలా బాధాకరం 4 సంవత్సరాలు ప్యాలెస్ పిల్లి ప్యాలెస్ లో పడుకుందండి కానీ యువగలం దెబ్బకి పల్లెల్లోకి వచ్చి పడుకుంటాడంట యువగలం అంటే మనగలం యువగలం 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 ఈ యువగలం చూసి తట్టుకోలేకపోతున్నారండి ఈ యువగలం ద్వారా ప్రజల సమస్యలు నేను ఎక్కడ తెలుసుకుంటానని నేను వచ్చే ముందల్నే A1 జగన్ జియో నంబర్ 1 తీసుకొచ్చాడండి ఆ జియో 1 లో మీ ఊరికి వచ్చి నేను మాట్లాడకూడదంట అమ్మా సౌండ్ వెహికల్ వస్తే పట్టుకెళ్ళిపోయారు తల్లి మైక్ తెచ్చితే మైక్ లాక్కున్నారు తల్లి స్టూల్ మీద ఉంచుకుంటే ఆ స్టూల్ కూడా లాక్కున్నారు తల్లి ఏమయ్య జగన్ ఎందుకు నీకంత భయం ఈ లోకేష్ చూస్తే అని ఈ సభాముఖంగా అడుగుతున్నా అమ్మా జగన్ తీసుకొచ్చేది గవర్నమెంట్ ఆర్డర్ కానీ ఈ లోకేష్ వచ్చింది పబ్లిక్ ఆర్డర్ వల్ల మీరు రమ్మన్నారు కనుకనే మీ ముందర ఈరోజు ఈ లోకేష్ నిలబడుతున్నారు జగన్ గవర్నమెంట్ ఆర్డర్ అమలు చేసినాక ఎవరిని తీసుకొస్తాడు పోలీసులను తీసుకొస్తాడు ఈ లోకేష్ అడ్డుకునే దానికి 1000 మంది పోలీసులు 20 మంది ఎస్ఐలు 10 మంది సిఐలు 6 డిఎస్పీలు ఒక వజ్ర వాహనం ఒక 3 డ్రోన్లు ఇంటెలిజెన్స్ అధికారులు నేను ఆ జగన్ కి రివర్స్ ఆఫర్ ఇస్తున్నా జగన్ నా మైక్ వెహికల్ స్వచ్ఛంగా తిరిగి నేను ఇచ్చేస్తా యువతకి నువ్వు ఇచ్చిన హామీ 2,30,000 ఉద్యోగాలు నిలబెట్టుకుంటావా అని ఈ సభాముఖంగా అడుగుతున్నా నా మైక్ వెహికల్ ఇస్తా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా అని ఈ సభాముఖంగా అడుగుతున్నా నా సౌండ్ వెహికల్కి సరెండర్ చేస్తా 6,500 పోలీస్ పోస్టులు ప్రతి సంవత్సరం భర్తీ చేస్తామని భర్తీ చేస్తామని అడుగుతున్నా నా సౌండ్ వెహికల్ నేను సరెండర్ చేస్తా మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తామని ఈ సభాముఖంగా జగన్ కి నేను ఇస్తున్న రివర్స్ ఆర్డర్ అంతేగా తల్లి నా మైక్ కూడా ఇచ్చేస్తా తల్లి జగన్ ఫోన్లే బాధపడుతున్నాడు కదా జగన్ నా మైక్ కూడా ఇస్తా నీకు కానీ మా అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మలకి ఇచ్చిన హామీ నువ్వు నిలబెట్టుకుంటావా 45 సంవత్సరాలు వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తా ఉన్నావే అది నువ్వు నిలబెట్టుకుంటావా నా మైక్ నీకు ఇస్తా ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మ ఓడిస్తా ఉన్నావే ఆ హామీ నువ్వు నిలబెట్టుకుంటావా అని సభాముఖంగా జగన్ రెడ్డికి నేనిస్తున్న రివర్స్ ఆఫర్ ఇంకా స్టూల్ కూడా ఇస్తా తల్లి పోన్లే పాపం బాధపడుతున్నాడు కదా ఇంకొక స్టూల్ కూడా రివర్స్ ఆఫర్ ఇస్తా అదేంటంటే పాపం
మా పోలీస్ సోదరులకి చాలా బాకీ పడ్డారు తల్లి జగన్ రెడ్డి. పోలీసులు కూడా ఈ జగన్ రెడ్డి పరిపాలనలో బాధితులే. అందుకే జగన్ రెడ్డి నేను రివర్స్ ఆఫర్ ఇస్తా, నా స్టూల్ తీసుకో. పాపం పోలీస్ సోదరులకి పెండింగ్ ఉన్న సరెండర్లు, 4 సరెండర్లు, 8 TADAలు, మెడికల్ బిల్లు నువ్వు చెల్లిస్తావని ఈ సభాముఖంగా నేను ఇస్తున్నా రివర్స్ ఆఫర్ జగన్ రెడ్డికి. జగన్ రెడ్డి అనే వ్యక్తి జలగలగా లాంటి వ్యక్తి అమ్మా. అది ఒక్కసారి కాలబడితే రక్తం పీల్చేస్తుంది బుస్సని. అవునా కదా, జలగ అంటే అంతే కదా. పేద ప్రజలు రక్తాన్ని పీల్చుతున్న వ్యక్తి ఈ జలగ జగన్ అమ్మా. మీరు 10,000 కడితే 1 టైం సెటిల్మెంట్ అన్నారు. అందరు అబ్బా ఎంత బాగుంది ఆఫర్ అనుకున్నారు. 10,000 కట్టారు, వాళ్ళతో ఉత్తి కాయత ఇచ్చారు. బ్యాంక్ దగ్గరికి వెళ్తే చీప్ బాండ్ అనేశారు. ఎంత మోసం తల్లి. ఇంకా తల్లి నిత్యావసర ధరలు ఆకాశం అంటింది. బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సన్ఫ్లవర్ నూనె ప్యాకెట్ 76 రూపాయలు తల్లి. ఈయన జలగ ముఖ్యమంత్రి అయిన తర్వాత నూనె ధర 200. కందిపప్పు బాబుగారు ఉన్నప్పుడు 74 రూపాయలు తల్లి. ఈ జలగ ముఖ్యమంత్రి అయిన తర్వాత 140. బాబుగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్రోల్ ధర 76. ఈ జలగ ముఖ్యమంత్రి అయిన 112. బాబుగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డీజిల్ 68. ఈ జలగ ముఖ్యమంత్రి అయితే సెంచరీ తల్లి, సెంచరీ కొట్టేశాడు. ఇంకా బాబుగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్యాస్ 754, జలగ ముఖ్యమంత్రి అయితే 1250. ఇంకా బాబుగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ట్రాక్టర్ ఇసుక 1000, ఈ జలగ ముఖ్యమంత్రి అయితే ట్రాక్టర్ ఇసుక 5000. ఏమ్మా పేదవాళ్ళు నెత్తురు పీల్చే వ్యక్తే జగన్ అవునా కాదా? అందుకే ముద్దుగా జలగాని పేరు పెట్టిన తల్లి. బాబుగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా సిమెంట్ 250 రూపాయలు తల్లి బస్తా. ఆయన సతీమణి భారతీ రెడ్డికి గాజులు చేపించడానికి ఆ సిమెంట్ ధర పెంచారు తల్లి 450 రూపాయలకి. అంటే 3 సంవత్సరాలు 8 నెలలు 200 రూపాయలు పెంచినాడు. ఇంకా ఇంటి పన్ను పెంచినాడు, చెత్త పైన పనేస్తున్నాడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచాడు తల్లి, కరెంటు ఛార్జీలు పెంచాడు, రేపో మాపో మళ్ళీ పెంచబోతున్నాడు తల్లి. తల్లి ఇంకా తొందరలో వాలంటీర్ వాసు మన ఇంటికి వస్తాడు. ఇట్లా ఒక డివైస్ తీసుకొస్తాడు తల్లి, చెప్తాడు గట్టిగా ఊదమని, ఉఫ్ అని ఊద తల్లి. ఊదామండి అమ్మా, ఇంత గాలి పీల్చుతున్నావు నువ్వు, ఆ గాలి కూడా నీకు పన్నేస్తాను అని చెప్తాడు జలగ జగన్. అవునా కదమ్మా? వాస్తవంగా దళిత ఓటులతో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఈ జగన్ రెడ్డి. కానీ ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి వైకాపా నాయకులకు ఒక ఆర్డర్ ఇచ్చినట్టున్నాడు, దళితుల్ని చంపి వాళ్ళ సవాల్ని డోర్ డెలివరీ చేయమని. వాళ్ళ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అనంతబాబు, వాళ్ళ డ్రైవర్ సుబ్రహ్మణ్యని అతి కిరాతకంగా చంపేసి శవాన్ని తీసుకెళ్లి ఇంట్లో పెట్టినారు. శవాన్ని ఇంట్లో పెట్టిన తర్వాత ఏదో ప్రమాదంలో చనిపోయినాడు అని చెప్పి పారిపోయాడు. అతను జైలుకి వెళ్ళాడు తల్లి. జైలు నుంచి బెయిల్ తీసుకుని వస్తే వైకాపా నాయకులు అతనికి పాలాభిషేకం చేస్తున్నారు, పూలు వేస్తున్నాడు. ఈయనేదో పెద్ద అంబేద్కర్ అని. అంతేకాదమ్మా, విశాఖపట్నంలో ఒక దళిత డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ అడిగినందుకు పిచ్చోడిని చేసి గుండుపోటు వచ్చే విధంగా చేశారు తల్లి. చీరాల్లో కిరణ్ ఒక దళిత కుర్రాడు కోవిడ్ అప్పుడు మాస్క్ వేసుకోలేదని నడి వీధిలో కొట్టి చంపేశారు. అంతేకాకుండా పుంగనూరులో ఓం ప్రతాప్ అనే కుర్రాడు
జగన కల్తీ మద్యం వ్యతిరేకంగా మాట్లాడినందుకు రాత్రి చంపించాడు ఈ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి. అదే విధంగా ఇస్క మాఫియా పైన వరప్రసాద్ అన్న కుర్రోడమ్మ గట్టిగా పోరాడినందుకు పోలీస్ స్టేషన్ లోనే ఆ దళిత కుర్రోడికి గుండు కొట్టించారు. ఇంతేకాదు దళితులకి రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఎస్సీ సబ్ ప్లాన్, ఆ ఎస్సీ సబ్ ప్లాన్ ని కూడా చంపేసిన వ్యక్తి ఈ జగన్ మోహన్ రెడ్డి.